జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన యువత చెడు వ్యసనాలతో జీవితాలు అంధకారం చేసుకుంటోంది. చదువుకోవాల్సిన వయసులో ధూమపానం, మద్యపానం లాంటి ఇతరత్ర అలవాట్లకు బానిసై జీవితాలు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు వాటిని సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అలాంటి అక్రమార్కుల దందాకు గోదావరి ఖని పోలీసులు చెక్ పెట్టారు. అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి బైండ్ ఓవర్ చేశారు. గత 3 సంవత్సరాలుగా గోదావరి ఖని ప్రాంతంలో ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న సుమారు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్పీ ఉమేందర్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి బైండ్ ఓవర్ చేశామన్నారు. ఇకపై గుట్కా ప్యాకెట్ అమ్మిన వారిపై షీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు ప్రాణాలకు హాని చేసే విధంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను దొంగచాటుగా సరఫరా చేసి విక్రయించాలని చూసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, తర్వాత ఎస్ఐస్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా గుట్కా అమ్మే వాళ్ళ లిస్టు రద్దు చేసి, ఎవరెవరైతే వాళ్ళ మీద గుట్కా కేసులు బుక్ చేసినామో, నిషేధిత గుట్కా కేసులు బుక్ చేసినామో, వాళ్ళందరినీ ఈరోజు ఒక 25 మంది వరకు పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళను మళ్ళీ ఫ్యూచర్లో అమ్మకుండా చేయడానికి బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. ఒకవేళ బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా అమ్మితే వాళ్ళపైన ష్యూరిటీ ఫోర్ఫిట్ అవుతుంది, తర్వాత జైలు కూడా పోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా కౌన్సిలింగ్ చేస్తాము. గోదావరి కని పట్టణంలో ఒక్క ప్యాకెట్ కూడా గుర్తు అమ్మనీయకుండా దాన్ని చేయడానికి ఈ రకంగా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈరోజు బైండ్ ఓవర్ కూడా చేస్తాము.